ఇవాల గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు నిజానికి చాలా మందికి చేపలు తినాలని ఉన్నా హైదరాబాద్ లో కేవలం 3-4 ప్రాంతాల్లో మాత్రమే చేపలు దొరుకుతా ఉన్నాయి సో చేపలు అందుబాటులో లేకపోవడం వల్ల మరి చాలా మంది మాంసం గాని చికెన్ గాని తింటా ఉన్నారు చేపలు ఆరోగ్యానికి కూడా మంచివి ఇవాల చేపలు ఇవాల ఈ వాహనాలు ఇచ్చి మీ అందరికీ ఆర్థిక పరిపుష్టిని అందించడానికి మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు నాకు అనిపిస్తుంది మీ ఆర్థిక పరిపుష్టే కాదు ప్రజలకు ఆరోగ్య పుష్టి కూడా దొరుకుతది దీంతో అంటే ఇలా కాలనీల్లో ఎక్కడెక్కడిగా డివిజన్ వారీగా ఎక్కడికక్కడ స్థానికంగా పొద్దున్నే ఫ్రెష్ చేపలు అటు ప్రజలకు దొరుకుతాయి మీకు కూడా మంచి వ్యాపారం జరిగి ఆర్థికంగా మీరు కూడా అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది ఇవాళ హైదరాబాద్ లో 150 డివిజన్లకు ఈ 150 మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ ను ఇవాళ మన మంత్రి గారు అందించే ఒక మంచి ఆలోచన ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్య శాఖ వారు చేయడం జరిగింది వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా నిజానికి ఇంతకు ముందు తెలంగాణ రాకముందు ఎట్లుంటుండే అంటే మత్స్య పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది మత్స్య పరిశ్రమ అంటే ఇదేదో తెలంగాణలో చేపలు ఉండై తెలంగాణలో సముద్ర తీరం ఉండది ఇదేదో కోస్తా ఆంధ్ర పరిశ్రమగా ఉండేది కానీ దాన్ని ఇలా చెరిపివేసింది మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేప మంచినీళ్ళ చేప మంచినీళ్ళ చేపకు రుచి ఎక్కువగా ఉంటది తెలంగాణ ప్రజల మనసు ఎంత బాగుంటదో తెలంగాణ చేప కూడా అంత మధురంగా ఉంటది సో మన తెలంగాణ చేపకు డిమాండ్ ఎక్కువ ఎందుకంటే మంచినీళ్ళ చేప తెలంగాణ కొర్రమట్టలు తినాలంటే చాలా మంది ఎంతో ఒక మంచి ఫుడ్ గా దాన్ని తీసుకుంటా ఉంటాం మనం అన్ని రకాల చేపల్ని నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగేదంటే తెలంగాణలో పెద్ద ఎత్తున చెరువులు ఉన్నా ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇచ్చేవాళ్ళు కాదు కేవలం వానకాలం నీళ్లు వర్షపు నీళ్లే చెరువుల్లోకి రావాలి తప్ప ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇవ్వకూడదు అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టుల నీళ్లు మొట్టమొదలు చెరువు నింపినాకనే కాలువలకు ఇవ్వండి అని చెప్పిండు మన కేసీఆర్ చెరువు నిండుగా ఉన్నదనుకో చేప మంచిగా పెరుగుతుంది ఇంతకుముందు ఏమయ్యేది వానలు పడి నీళ్లు వచ్చే వరకే జూలై ఆగస్ట్ అయ్యేది జనవరి వరకే నీళ్లు గుంజుకపోయేది ఇక చేప ఏడికెళ్ళి పెరుగుతుంది 6 నెలల్లో 5 నెలల్లో చెరువులలో చేప పెరుగుతుందా పెరిగేటువంటి అవకాశం ఉండేది కాదు కాలం కాకపోతే అసలు నీళ్లే ఉండేటి కావు చెరువులలో కానీ ఇవాళ తెలంగాణ చెరువులకు మహర్దశ వచ్చింది అలా మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల కాలమైనా కాకపోయినా కృష్ణా గోదావరి నీళ్లతో ఇవాళ ప్రతి సంవత్సరం ఏడాదంతా కూడా చెరువులు నిండుగా ఉండే విధంగా ఇవాళ ప్రాజెక్టులతోనే చెరువులు నింపుతా ఉన్నాం ఎండాకాలంలో ఇగో ఇవాళ మార్చి నెలలో కూడా మట్టళ్ళు దుంపుతా ఉన్నాయి చెరువులు నల్లగొండ పోయినా కరీంనగర్ పోయినా సూర్యాపేట పోయినా మెదక్ జిల్లా పోయినా సిద్దిపేట జిల్లా పోయినా ఎక్కడ ఆదిలాబాద్ చూసినా రాష్ట్రమంతా కూడా ఇవాళ చెరువులు మట్టళ్ళు దుంపుతా ఉన్నాయి సో చేప ఎంత ఈదితే అంత పెరుగుతుంది బాగా చేపకు విస్తీర్ణం ఎంత ఎక్కువ ఉంటే చేప అంత ఏపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఆంధ్ర పాలకులు చెరువుల్లో నీళ్ళివ్వక ఈ మత్స్య పరిశ్రమను దెబ్బతీసింది కానీ ఇవాళ మన తెలంగాణలో పూర్వ వైభవం వచ్చింది ఇవాళ ప్రాజెక్టుల నీళ్లు చెరువుల్లోకి పోతున్నాయి ఉచితంగా చేపలు రొయ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా లేకుండా ఇవాళ ప్రజలకు అందిస్తా ఉంది ఇవాళ మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతురు వచ్చింది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఏంది అందరికీ బతుకు తెరువునిచ్చే తెలంగాణ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పింక్ రెవల్యూషన్ మా గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున ఉచితంగా గొర్రెపిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే ఇవాళ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇవాళ ఆర్థికంగా బలోపేతం అవుతా ఉన్నారు అట్లే ఇవాళ పింక్ రెవల్యూషన్ తో పాటు బ్లూ రెవల్యూషన్ ఇవాళ మా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం చెరువుల్లో 365 రోజులు నీళ్లు నిలపడం అంతటితో ఆగకుండా ఇవాళ మీకు సంచార చేపల విక్రయ కేంద్రాలు ఇస్తా ఉన్నాం నిన్న బడ్జెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పట్టణంలో నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ కట్టాలి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలని చెప్పి 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం
ఇంతకాలం మా అక్క చెల్లెలు పట్టణాల్లో చేపలు అమ్మాలంటే రోడ్డు పక్కన మురికి కాలువల మీద నిలబడి అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ రేపే పరిస్థితి ఉండదు. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో కూడా వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను 500 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. సో మా అక్క చెల్లెలకు బ్రహ్మాండంగా అక్కడ చేపలు అమ్ముకునే వసతి ఉంటుంది. అమ్మిన తర్వాత చేపలు కడగడానికి కూడా అక్కడ వసతి ఉంటుంది. సో ప్రజలు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే మరి అన్ని కూరగాయలు కానీ మాంసం కానీ చేపలు కానీ అన్నీ ఒకే దగ్గర కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎట్లా ఉందంటే పట్టణాల్లో పోతే చేపలు మొత్తం పట్టణానికి ఎక్కడో ఒక దగ్గర రోడ్ల మీద పాపం మా అక్క చెల్లెలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. మా మత్స్యకారులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో సమూలమైన మార్పు తీసుకొచ్చి మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మంచి చేపల మార్కెట్ కూడా ప్రతి పట్టణంలో కట్టే విధంగా ఈరోజు బడ్జెట్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లకు 500 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎంతో కాలం కాదు, వచ్చే 5-6 నెలల్లోగానే ఈ మార్కెట్లన్నీ కూడా ప్రజలకు అన్ని పట్టణాల్లో అందుబాటులోకి తేవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి అదేవిధంగా మా సీనియర్ని మొన్ననే రిక్వెస్ట్ చేసి ఉంటి హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలకు కూడా ఈ వాహనాలు ఇవ్వండి, జిల్లాల్లో కూడా ఇబ్బంది ఉన్నది అనగానే ప్రతి జిల్లాకు కూడా ఈ వాహనాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి మా మత్స్యశాఖ వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మీరు దయచేసి ఈ వాహనాలను బాగా ఉపయోగించుకోవాలి. ఈ వాహనాలు 2 రకాలుగా ఉపయోగపడుతున్నాయి మీకు. పొద్దున్నాకా ఫ్రెష్ చేపలు అమ్ముకోవడానికి ఉపయోగపడతాయి, సాయంత్రం ఫ్రైడ్ ఫిష్ అమ్ముకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇది 2 రకాలు. అంటే మీకు ఒక 5-6 కుటుంబాలు ఒక్కొక్క వాహనం మీద బతికేటువంటి అవకాశం వస్తుంటుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరెవరు మరి మీలో మీరు పోటీ పడకుండా ఇటు ప్రజలకు కూడా వాస్తవానికి ఏంటంటే తక్కువ ధరలో పౌష్టికాహారం చేపలు అనేటువంటివి తక్కువ ధరలోనే పేద ప్రజలకు కూడా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇలా పౌష్టికాహారం అందిస్తాయి చేపలు. ఆరోగ్యానికి మంచిది, ధర కూడా తక్కువగా ఉంటుంది. మరి ఇది అన్ని వర్గాల ప్రజలకు కూడా అందే విధంగా ఇవాళ ఈ సంచార చేపల విక్రయ కేంద్రం ఈ హైదరాబాద్లోని అందరు ప్రజలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి వారు మంత్రి గారు అన్నట్టు భవిష్యత్తులో మరిన్ని వాహనాలు కూడా తీసుకురావడానికి తప్పకుండా మా ఆర్థిక శాఖ తరఫున కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వాలు ఇందులో 10% డబ్బులు కూడా పెట్టలే. ఇలా దురదృష్టవశాత్తు ఎక్కడైనా ఒక మత్స్యకారుడు చనిపోతే 600,000 రూపాయల భీమా సౌకర్యాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. వలలు కానీ లూనాలు కానీ వాళ్ళకు అవసరమైన బోట్లు కానీ ఉచిత చేప రొయ్య పిల్లల పంపిణీని ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. నిజానికి ఇంకా సభ్యత్వాలు కూడా బాగా అడుగుతున్నారు. ఇవాళ కొత్త కొత్తగా చెక్ డ్యాములు కడతా ఉన్నాం. రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలతోని పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కడతా ఉన్నాం. ఈ సంవత్సరం 1200 కోట్లు, మళ్లీ సంవత్సరం 1200 కోట్లు, 2400 కోట్ల రూపాయలతోని వాగుల మీద కూడా పెద్ద చెక్ డ్యాములు కడుతున్నాం. అక్కడ కూడా రేపు చేపల ఉత్పత్తి జరుగుతుంటుంది. అసలు తెలంగాణ ఒకనాడు చేపలు దిగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఇవాళ చేపలు ఎగుమతి చేసుకునే రాష్ట్రంగా మారిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమైంది. మొన్నటిదాకా మనకు వేరే రాష్ట్రాలకెళ్ళి చేపలు వచ్చేది, ఆంధ్రాకేళ్ళు వచ్చినాయో లేకపోతే కోస్తాకేళ్ళు వచ్చినాయో ఇంకో రాష్ట్రంకి వెళ్తే హైదరాబాద్కు చేపలు వచ్చేది. కానీ ఇవాళ తెలంగాణ కొద్ది రోజుల్లోనే చేపలు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేసే రాష్ట్రంగా మన తెలంగాణ మారబోతా ఉంది. ఇలా గోదావరి నది కాళేశ్వరం మీద కట్టినటువంటి వరుస బ్యారేజీలతో 150 కిలోమీటర్లు జీవనదిగా మారిపోయింది గోదావరి నది. ఇంకా అది ఎండిపోవడం లేదు. మరి ఎన్ని చేపలు వస్తాయి? 3 కిలోమీటర్ల వెడల్పుతోని 150 కిలోమీటర్ల గోదావరి నది నిండు గర్భిణీలాగా. మరి 365 రోజులు నీళ్లుంటే ఎంత అద్భుతమైనటువంటి చేపలు రొయ్యలు మరి ఆ మంచినీళ్ళలో ఉత్పత్తి అయితాయో మీరు ఆలోచించండి. అంటే మనం ఊహించలేం. ఇప్పటికే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికే చేపల మీద రాష్ట్రంలో ఆదాయం రెట్టింపైంది. ఇంకా రాబోయే రోజుల్లో అసలు మన రాష్ట్రం సమృద్ధిగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా పంపే అవకాశం ఉంది. చాలా అవకాశం ఉంది తెలంగాణలో రాబోయే రోజుల్లో. ఇందాక బండా ప్రకాష్ గారు చెప్పినట్టు ఐస్ ఫ్యాక్టరీలు కానీ ప్యాకింగ్ ఇండస్ట్రీ కానీ
చేపలు ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా రాబోయే రోజుల్లో మీకు సమకూరుస్తాం. సబ్సిడీ మీద పెద్ద ఎత్తున మరి మీకు ఏమేం కావాలి? ఇవాళ మీరు వలలు పట్టి చేపలు పడతా ఉన్నారు, మరి దాన్ని ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తే ఇతర రాష్ట్రాలకు కూడా పంపగలిగితే మీ ఆదాయం పెరుగుతుంది. దాని అవసరాన్ని బట్టి రాబోయే రోజుల్లో తగిన నిధులు కూడా కేటాయించి పెద్ద ఎత్తున మరి ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేసి మీ ఆదాయం మరింత పెరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఎండ వేడి ఎక్కువగా ఉంది కనుక ఇంకా ఎక్కువ పెద్ద ఉపన్యాసాలు ఇంకా కొనసాగించకుండా మీ అందరూ కూడా ఈ వాహనాలతో మంచి వెళ్తురు రావాలి, మీ జీవితాలు బాగుపడాలి, మీరు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ.